మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లిమ్స్లోని గవ్వలపల్లి గ్రామంలో తేదీ 24/8/2022 నాడు సాయంత్రం రాగుల యాదగిరి గౌడ్ తండ్రి నారాగౌడ్ ఏజ్ 31 సంవత్సరాలు కులము గౌడ్ వృత్తి ఆటో డ్రైవర్ మృతుని సొంత గ్రామం షాలిపేట కానీ గత 20 సంవత్సరాల నుండి గవ్వలపల్లి గ్రామంలో జీవిస్తున్నాడు. మృతునికి సొంత ఆటో కూడా లేదు. ప్రస్తుతం ఎవరిదైనా ఆటో కిరాయికి తీసుకుని నడిపిస్తూ ఉంటాడు. మృతుడు ప్రతిరోజు మద్యం సేవిస్తాడని సమాచారం. మృతుడు మద్యం సేవించి ఇంట్లో వాళ్ళ తమ్ముడిని తల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మరియు మొన్న రాత్రి గొడ్డలి తీసుకుని తమ్ముడు ఆంజనేయుల్ని చంపుతానని బెదిరించినాడని ప్రతిరోజు అన్న యాదగిరి గౌడ్తో ఇబ్బందులు అవుతున్నాయని నిన్న రాత్రి మృతుని తమ్ముడు ఆంజనేయుల గౌడ్ గవ్వలపల్లి పెట్రోల్ పంపు దగ్గర 2 లీటర్ల పెట్రోల్ తీసుకుని పోయి యాదగిరి గౌడ్పై పోసి అంటించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మెదక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చనిపోయాడు. పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. నమస్కారం. ఈరోజు అందాజా ఉదయం 8:09 సమయంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న రాత్రి 10:11 సమయంలో ఈ శంకరపేట మండలము గవలపల్లి ఎక్స్ రోడ్ నుంచి గవలపల్లి విలేజ్ పోతుంటే చిన్న అగ్రహారం అనే విలేజ్ తర్ణయ్య దగ్గర రావుల యాదగిరి గౌడ్ అనే వ్యక్తి రాత్రి సమయంలో అనుమానాస్పదంగా మంటలు అంటుకుని చనిపోయిందని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దాని వెంటనే పందిరేట్ అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయడం, తర్వాత అతను బతుకున్నాడని దాటితోటి మెదక్ షిఫ్ట్ చేసింది. ఇది ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే యాదగిరి వాళ్ళ తమ్ముడు అంజీ అనట ఆయన ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో అక్కడ ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఉండొచ్చు, తర్వాత ఆ సమయంలో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వేరే దాని సొంతంగా పెట్రోల్ పోసుకొని చనిపోవడమా లేదంటే ఈ అంజీ అనే వ్యక్తి ఏమైనా పోసి చంపిండా అనేది ఒక అనుమానం వ్యక్తమవుతుంది. దీని మీద కుటుంబ సభ్యులను విచారణ చేసినాము. వాళ్ళు ఏదైతే దరఖాస్తు ఇస్తారో దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాము. తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత వాస్తవం ఏందని అనేది అతను నిజంగానే పెట్రోల్ పోసుకొని చనిపోయినాడా లేదనంటే ఈ అంజీ కానీ ఇంకెవరైనా వ్యక్తులు కానీ అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపారా అనేది దాని విధాలు బయటపడుతుంది. దరఖాస్తు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం దరఖాస్తు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనంతరము నిందితులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది.